ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడానికి వీల్లేదు. ఇది ప్రజా పోరాటంతో సాధించుకున్న ఫ్యాక్టరీ. 32 మంది ప్రేరణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నిలువ చేసే ఆస్తిని 30 వేల కోట్లకి అదానికో జిందాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ వైఖరి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ సహకరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కేరళలో హిందుస్థాన్ పేపరు ప్రైవేట్ లిమిటెడ్ ని కేంద్ర ప్రభుత్వం అధీనంలో అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే కేరళ ప్రభుత్వం మేమే కొనుగోలు చేస్తామని చెప్పి కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సీము రక్తం ఉంటే రోసం ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వమే కొనుగోలు చేసి స్వాధీనం చేసుకొని మెయింటైన్ చేయమని 20,000 మంది ఉద్యోగస్తులకి ప్రాణం పోయాలని కాపాడాలని సిపిఐ పార్టీగా జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. చేయకపోతే నిన్ను 2024లో ప్రభుత్వం పడగొడతాను కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నా.